బాబుగారి పర్యటన ఈరోజు ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి కావాల్సిన వనరులు క్రియేట్ చేసే ఈ రాజధాని విషయం లోకం దృష్టికి తీసుకురావడానికి, ఇక్కడ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు చెప్పి, మళ్ళా ఇక్కడ ఒక మంచి హైదరాబాద్కి దీటైన రాజధాని ఇక్కడ నిర్మించి దీని నుంచి వచ్చే ఆదాయంతో 13 జిల్లాల అభివృద్ధి చేయాలని, అట్లాగే ఈ 13 జిల్లాల యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని, అట్లాగే ఈ రాజధాని రెండు ఎస్సీ నియోజకవర్గాల మధ్య రాజధాని పెట్టడం జరిగింది. ఈ రాజధాని అభివృద్ధి అయితే మొత్తం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఈరోజు అధికంగా ఉన్న వీరు ఇక్కడ ముందు తొలి ఫలితాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇక్కడ వస్తాయి, అధిక శాతం వీరున్నారు. సో ఇక్కడి నుంచి రాజధానిని బలహీనపరచడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని బలహీనపరచడం అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇదిగో ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి 5000 ఇళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ కాలంలోనే ఇళ్ళు లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఇక్కడ నిర్మించి రెడీగా చేతిలో పెడితే వాటిని ప్రారంభోత్సవం చేసి ఆ లబ్ధిదారులకి ఇవ్వాల. ఇంతవరకు ఇవ్వకుండా 5000 ఇళ్ళు ఒకటి రెండు కాదు, 5000 ఇళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిర్మించి ఇక్కడ సిద్ధం చేసి పెడితే ప్రారంభోత్సవం చేసి వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇక్కడ ఏం లేవు శ్మశానం ఇదని చెప్పి, లేదేదో దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇట్ట రకరకాలుగా అతని వైఫల్యాలను కప్పెట్టుకోవటానికి ముఖ్యమంత్రి ఈరోజు నిరాధారమైన నిందలు. ఈరోజు నీకు నిజంగా దళితుల శ్రేయస్ కోరుకునేవాడు అయితే ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడ నువ్వు ప్రారంభోత్సవం చేసి వాళ్ళకి గృహాలు ఇవ్వలేదు? ఈరోజు దళితులకి రిజిస్ట్రేషన్ హక్కు చంద్రబాబు నాయుడు కల్పించాడు. ఇక్కడ వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్లకి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అదే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి తిరుపతి ఎయిర్పోర్టు ముందుండే అసైన్మెంట్ భూములు ఒక్క రూపాయి ఇవ్వకుండా లాగేసుకున్నాడు. తిరుపతి ఎయిర్పోర్టు ముందుండే అసైన్మెంట్ భూములు ఎస్సీల అసైన్మెంట్ భూములు తీసేసుకొని వాళ్ళు అడిగితే ఈ గవర్నమెంట్ భూములు మీకేం ఇవ్వలేదని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ అసైన్మెంట్ భూములకి ఈరోజు రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాడు. 10 లక్షలు ఉన్న ఎకరా ఈరోజు దళితుల భూమి ఈరోజు 2 కోట్ల రూపాయలు అయితే 40% ఉండే దళితుల మధ్య తీసుకొచ్చి రాజధాని పెడితే, అదే చంద్రబాబు నాయుడికి స్వార్థం ఉండుంటే తన సొంత వర్గానికైతే ఈరోజు ఆ ఎయిర్పోర్టు గన్నవరం దగ్గర పెట్టి ఉండాలి. ఒక దళితుల ప్రాంతంలో తీసుకొచ్చే రాజధాని పెట్టి దళితులందరినీ కూడా ఈరోజు వ్యాపారస్తులుగా ఉద్యోగస్తులుగా ఈరోజు ఒక మంచి స్థాయికి తీసుకొస్తూ ఉంటే ఈరోజు ఒక కులతత్వాన్ని రాజధానిలో కులతత్వాన్ని పెట్టే దుర్గతికి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చాడంటే, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కులాలు నావేని అన్ని ప్రాంతాలు నాయని చెప్పి చూడాలి, సమాన దృష్టితో చూడాలి. ముఖ్యమంత్రికే కులతత్వం ప్రాంతీయతత్వం పెడితే అసలు ముఖ్యమంత్రి స్థానానికే అర్హత ఉందంటావా? నువ్వు నీ మంత్రులే ఈరోజు కులతత్వం పెడతా ప్రాంతీయతత్వం పెడతా వ్యవహారం చేస్తుంటే వాళ్ళని నివారించలేదు కదా. అది ఒకరోజు 2 రోజుల 3 రోజుల కాదు, ఇన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి రాజధానికి కులతత్వం ప్రాంతీయతత్వం అంటగట్టి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు నివారించలేదు? పైగా దెయ్యాల రాజధాని అంటారా, శ్మశానం అంటారా, లేకపోతే పశువులు అంటారా, ఇన్ని మాట్లాడుతున్నారంటే నీకు ఇష్టం కాబట్టే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు, నీ మనసులో ఉండేదే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి ప్రాంతీయతత్వం కులతత్వం ఉండే వాళ్ళకి ఒక అత్యున్నత స్థానంలో ఉండడానికి అర్హత ఉందనేది కూడా ఈరోజు మొత్తం 13 జిల్లాల ప్రజలు ఆలోచించాలి. 13 జిల్లాలకు ఆదాయాన్ని సమకూర్చే ఈ రాజధాని, 13 జిల్లాల యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే రాజధాని 6 నెలలు అయితే ఒక తట్ట మట్టేయకుండా మొత్తం ఈ రకంగా స్తంభింపజేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఈ యొక్క సింగపూర్ అంకుర పరిశ్రమల కానీ ఆ ప్రాజెక్ట్ కానీ జరిగి ఉంటే ఇక్కడ మనకు సైబరాబాద్లాగా తయారై ఉండేది. ఇక్కడ అక్కడ ఒక్క మైండ్ స్పేక్ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల హైదరాబాద్కి సైబరాబాద్ నగరం అయి మొత్తం తెలంగాణకు కావాల్సిన 60% ఆదాయం అక్కడి నుంచే వస్తూ ఉంది. 13 లక్షల ఉద్యోగాలు అక్కడి నుంచే వచ్చినాయి. ఈ సింగపూరు అంకుర పరిశ్రమలు కానీ ఇక్కడ వచ్చిండుంటే ఆ పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఉద్యోగాలు సైబరాబాద్తో సమానమైన పరిస్థితి వచ్చి ఉండేది. ఆ పరిస్థితిని రాకుండా మీరు సింగపూర్ పరిశ్రమల్ని తరిమేశారు, అట్లాగే బీఆర్ శెట్టి వాళ్ళ సంస్థలన్నింటిని కూడా ఇక్కడి నుంచి తరిమేశారు, పెట్టుబడులన్నీ ఇక్కడి నుంచి తరిమేస్తుంటే కేసీఆర్ దత్తపుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పరిశ్రమలు తరిమేస్తూ ఉంటే
అక్కడ కేసీఆర్ సొంత పుత్రుడు ఏడు నుంచి వెడలిపోయిన పరిశ్రమలన్నింటిని అక్కడ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి 6 నెలల పరిపాలనలో రాజధాని నాశనం చేశాడు, అట్లాగే సిమెంట్ ధరలు పెంచాడు, ఇసుక ధరలు పెంచాడు, మద్యం ధరలు పెంచి మొత్తం ఇల్లంతా గుల్ల చేస్తున్నారు, ప్రజల ఇల్లంతా గుల్ల చేస్తున్నారు. 6 నెలల వైఫల్యం చెందాడు. ఇప్పటికైనా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం రావాలంటే వెంటనే మొత్తం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఆ పెద్ద ఎత్తున ఆ ప్లాన్ ప్రకారం చేయాలి. అట్ట కాకుండా అరాకొర రాజధాని జరిగితే ఇక్కడికి ఎవరు పెట్టుబడులు పెట్టరు, ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావు, ప్రభుత్వానికి ఆదాయం రాదు. కాబట్టి సైబరాబాద్కి, హైదరాబాద్కి, బెంగళూరుకి దీటైన రాజధానికి అతను నడుం కట్టాలి. లేకపోతే ప్రజలు ఈరోజు రాజధాని దళితులు, ఎస్సీలు, బీసీలు, అట్లాగే రైతాంగం అంతా వచ్చి ఈరోజు వారి నిరసన తెలియజేశారు, భవిష్యత్తులో కూడా నిరసన తెలియజేస్తారు. ఆఖరిగా ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే ఒక రౌడీల చేత క్యాన్వాయ్ పైన రాళ్ళు చెప్పులు వేసి దాడి చేయిస్తావా, దాన్ని సమర్థించుకుంటారా? ఏమన్నా ఇది ఒక ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? పులివెందుల ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా? చాలామంది ఫ్యాక్షనిస్టులు కాలగర్భంలో కలిసిపోయినారు, చాలామంది దౌర్జన్యకారులు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రజాస్వామ్యం నిలబడద్దు అంతిమంగా తప్ప ఫ్యాక్షనిస్టులు, దౌర్జన్యకారులు, రౌడీలు ఎలకాలం సాగదు, ప్రజలు కూడా సాగనివ్వరు. అందువలన పోలీసు యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా దాడి చేసిన రౌడీల పైన ఖచ్చితమైన చర్యలు తీసుకొని చేయాలి. వాళ్ళ నాయన చేసిన పాపాలకి ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి చేసే ఈ పాపాలకి రేపు పొద్దున ఖచ్చితంగా 100కి 100 రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది, తగిన భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. సార్, అయితే అసైన్డ్ భూములకి, జరీబ్ భూములకి ఒకే రకమైన కాస్ట్ మీరు ఎందుకు కట్టలేదు అంటూ కూడా దళిత సంఘాలు, కొన్న రాజధాని ప్రజలు కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు అయితే మనం చూసాం. ఎందుకంటారు? అసలు రాజధాని ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి తండ్రి అసైన్మెంట్ భూములకి ఏం కాంపెన్సేషన్ ఇచ్చాడు? ఏమి ఇవ్వలా? అసలు రిజిస్ట్రేషన్ హక్కు ఇచ్చాడా? ఇవ్వలా. ఇడుపుల పాయలో అసైన్మెంట్ భూములన్నీ కూడా అక్రమంగా అన్యాకాంతం చేశారు అసైన్మెంట్ భూములు ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం. అదే రకంగా పోలవరంలో గిరిజనుల భూములు కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చారు గిరిజన భూములు తీసుకొని. అదే చంద్రబాబు నాయుడు అక్కడ పోలవరంలో 13 లక్షలు 10 లక్షలు గిరిజన భూములకి పోలవరంలో ఇవ్వటం జరిగింది. అందువలన 104 సెజ్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి. అక్కడ మొత్తం అసైన్మెంట్ భూములు తీసుకున్నాడు. పక్కనే ఉండే బాపట్ల దగ్గర ఉండే వానపిక్లో 28,000 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ అసైన్మెంట్ భూములు తీసుకున్నాడు. ఏమిచ్చారు దళితులకి? ఏమిచ్చారు బీసీలకి? ఏమిచ్చారు మైనార్టీలకి? ఏమీకుండా వాళ్ళందరికీ నాశనం చేసి అసైన్మెంట్ భూములు ఇచ్చిన వాళ్ళకి నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళకి కమర్షియల్ ల్యాండ్ ఇచ్చాడు, అట్లాగే 800 గజాలు మొత్తం రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చాడు. పైగా రిజిస్ట్రేషన్ హక్కు ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్ ఓనర్లతో పాటు రిజిస్ట్రేషన్ హక్కు ఇచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఈరోజు కూలీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారస్తులుగా ఈరోజు ఓనర్లుగా తయారయ్యారు అనే విషయాన్ని వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పెట్టుకోవటానికి ఈరోజు కులతత్వాన్ని రెచ్చగొట్టే హీనస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఇక్కడుండే వాస్తవాలు మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అక్కడ వచ్చిన వాళ్ళు దళితులు కాదు, వైఎస్ఆర్ పార్టీ గూండాలు అనేది మాత్రమే. అది కూడా ఎంతమంది? వేళ్ల మీద లెక్క పెట్టే ఒక 50-60 మంది మాత్రమే. వాళ్ళు కూడా అక్కడ సాక్షి ఆఫీస్ నుంచి ప్లే కార్డ్స్ రాసి పంపించిన సాక్షి ప్లే కార్డ్స్ తీసుకొని వైఎస్ఆర్ గోండాలు తప్ప దళితులు కాదు, దళితులు అనే పేరుతోటి ఒక కులతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. కులతత్వాన్ని, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే వాళ్ళకి ముఖ్యమంత్రిగా ఉండే హక్కే లేదని చెప్పి స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా తగిన శాస్తి చేస్తారు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.